హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి గ్రామ వాలంటీర్లని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు. ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, బాగా లేట్ అయింది వీడియో వచ్చి. ఈ 2 డేస్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ సేకరించి ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. మీ గురించి చెప్పండి, అక్కడ మీ డీటెయిల్స్ని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి గ్రామ వాలంటీర్ జాబ్ మీకు కావాలి అని మీరు అనుకుంటున్నారా అని అడగడం కూడా జరిగింది ఫ్రెండ్స్. దీనికి అవునని చెప్పండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏదైనా జాబ్ లేదా పని చేశారా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే చెప్పండి. ఎవరైతే ఖాళీగా ఉంటారు కదా ఫ్రెండ్స్, ఏదో ఒక జాబ్ అయితే చేస్తున్నారు కదా, దాని గురించి ప్రస్తావన వస్తే మాత్రం చేస్తూ చేస్తున్నారని చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమిటి అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి అక్కడ చర్చించండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏదైనా సమస్యలపై స్పందించారా అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీరు ఏదైనా సమస్యలపైన మీరు ఇంతకుముందు స్పందించి ఉంటే లేదా వాటి గురించి చర్చలు కానీ చేసి ఉంటే దాని గురించి అక్కడ చెప్పండి ఫ్రెండ్స్. మీ సేవలను ఇచ్చి ఎవరైనా 100 లేదా 500 ఇస్తే ఏం చేస్తారు? ఇక్కడ మీరు వార్డులో వాలంటీర్గా చేస్తున్నప్పుడు మీ సేవలు ఇచ్చి మీకు ఎవరన్నా డబ్బులు ఇస్తే మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలా అడిగితే కనుక మీరు చెప్పండి మీ ఒపీనియన్ని. నెక్స్ట్ నవరత్నాలు ఎన్ని అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలాగే నవరత్నాల గురించి తెలియచేయండి అని కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కువగా. అలాగే మీ ఎమ్మెల్యే ఎంపీ పేర్లు కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ ఎమ్మెల్యే అండ్ ఎంపీ పేర్లను తెలుసుకొని వెళ్ళడం మంచిది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మద్యపాన నిషేధం ఎందుకు చెయ్యాలి అని కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని గురించి కొంచెం చెప్పడం కూడా మీరు మంచిది ఫ్రెండ్స్. మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చేస్తున్న పని, వాలంటీర్ ఉద్యోగాన్ని, ఈ రెండింటిని ఎలా నిర్వహిస్తారు అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే రేపు మీకు వాలంటీర్ జాబ్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఆ రెండు జాబ్స్ ఎలా మీరు నిర్వర్తిస్తారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దాన్ని మీరు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే స్పందన కార్యక్రమం గురించి తెలియజేయండి అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీని గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత పెద్ద చదువు చదివి ఈ వాలంటీర్ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నారని చాలామందిని అడగడం జరిగింది ఫ్రెండ్స్. దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి పెన్షన్లు ఎన్ని రకాలు, అవి ఏవి అని కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే రైతులకు ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆరోగ్యశ్రీ గురించి తెలియజేయనని చాలా ఎక్కువ మందిని అడగడం జరిగింది ఫ్రెండ్స్. మీ గ్రామంలో వార్డు వీధుల్లో వీధి దీపాలు వెలగకపోతే మీరు ఏం చేస్తారు అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామందిని అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఇదే క్వశ్చన్. మీరు కొంచెం ఇది పరిశీలించండి. నెక్స్ట్ వచ్చి మీ గ్రామం ఎంత అభివృద్ధి జరిగింది అని కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వైఎస్ఆర్ ఆసరా పథకం ఎవరికి సంబంధించింది అని కూడా ఎక్కువగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుగా మార్చారు అని కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వైఎస్ జగన్ గారు మొదటి సంతకం దేని మీద చేశారు అని కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.